Good morning. Today's topic is jet transform. Right? So what do you mean by a jet transform? Fourier transforms lagane jet transforms kuda manaki linear time invariant discrete systems. Okay? See here, manaki manu chestunnadi entandi discrete time systems manam ippudu analyze chestunnam amma. Continuous time padam manu chestundi ikkada డిస్క్రీట్ టైం సిస్టమ్స్ మనం అన్వేషిస్తున్నాము. ఈ డిస్క్రీట్ టైం సిస్టమ్స్ లో కూడా మనం ఏం చేస్తున్నాము, లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్ ని మనం చూస్తున్నామండి. ఓకే, డీలింగ్ విత్ లీనియర్ టైం సిస్టమ్స్. సో ఈ జెట్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఏంటి అంటే లీనియర్ టైం ఇన్వేరియంట్ డిస్క్రీట్ టైం సిస్టమ్ ని అనలైజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే, ఎలా అనలైజ్ చేయడానికి అంటే ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్, రైట్? ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మనము లీనియర్ టైం ఇన్వేరియంట్ డిస్క్రీట్ టైం సిస్టమ్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లో అనలైసిస్ చేయడానికి డిస్క్రీట్ ఈ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగిస్తున్నామమ్మా, జెట్ ట్రాన్స్ఫార్మ్స్ ని ఉపయోగిస్తున్నాం అన్నమాట, రైట్? సో మనం ఈ లీనియర్ టైం ఇన్వేరియంట్ డిస్క్రీట్ టైం సిస్టమ్ ని ఇప్పటిదాకా మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూసామండి, రైట్? జెట్ ట్రాన్స్ఫార్మ్స్ లో దీన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనలైజ్ చేయడం చాలా ఈజీ. జెట్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ చేయడం చాలా ఈజీ. సో వీఆర్ మూవింగ్ ఆన్ టు జెట్ ట్రాన్స్ఫార్మ్స్, రైట్? టు అనలైజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనమాట. ఓకే, సో మనకి జెట్ ట్రాన్స్ఫార్మ్ పండుగంట్రా. సో ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ కి ముందుగా మనము జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అవుట్పుట్ మనకు వచ్చేది ఏంటి అంటే ఎక్స్ ఆర్బిటల్ గుట్టామండి, రైట్? సి హియర్, మనం ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ ని డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ కే వస్తుందండి, ఎక్స్ ఆఫ్ కే వస్తుంది. సో అలాగే మనం రొటేషన్ చేస్తున్నాం, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ ని జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే గెటింగ్ ఎక్స్ ఆఫ్ జెడ్. అయితే ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ రిలేషన్షిప్ ఉన్నదా అంటే ఉన్నది, రైట్? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ కూడా మనకి రిలేషన్షిప్ ఉన్నది. ఓకే, సో అదేంటో చూద్దాం ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది అవుట్పుట్ అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ కి జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుందండి. అలాగే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జెడ్ కి ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ మళ్ళీ వస్తుంది అనమాట, రైట్? అయితే ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి అంటే సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ ఓకే, ఇది మనకి ఫార్ములా ఫర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, రైట్? ఎక్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, అయితే ఇక్కడ జెడ్ అనేది ఏంటి అంటేనండి కాంప్లెక్స్ వేరియబుల్, రైట్? మనము ఒక కాంప్లెక్స్ ఫామ్ ని అంటే ఏ ప్లస్ జేబి అని ఉన్న ఈ కాంప్లెక్స్ ఫామ్ ని రెండు రకాలుగా మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి త్రూ రెక్టాంగిల్ కోఆర్డినేట్స్, రెండోది ఏంటంటే త్రూ పోలార్ కోఆర్డినేట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను అనుకున్నామా, ఇక్కడ పాయింట్ ఇచ్చాను అనుకోండి, ఈ పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పాలి అంటే ఏ యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ లో ఉంది ఏ యాక్సిస్ కి, అలాగే జేబి యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని మనం చెప్తాం అనమాట. ఓకేనా, అలా మనము అలాగా ఒక పాయింట్ని కోఆర్డినేట్స్ చెప్తాము. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఏ, ఇది జేబి, రైట్? సో లెట్ అస్ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్, ఇది ఒక పాయింట్ తీసుకుంటే కనుక ఈ పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పాలి,
కోఆర్డినేట్స్ చెప్పాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఏ ఏ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది ఓకేనా తర్వాత జేబి యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ లో ఉంది రైట్ ఇది మనం చెప్తాము ఇది మనం చెప్తాము ఒక పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పాలి అంటే మనం ఈ రిప్రజెంటేషన్ ఏమంటున్నాం అంటే వి కాల్ ఇట్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అంటున్నాం మనం రైట్ సో ఇప్పుడు అదే పాయింట్ ని ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే త్రూ పోలార్ కోఆర్డినేట్స్ ఎలాగా అంటే ఈ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎంత డిస్టెన్స్ లో ఉంది దీనిని ఆర్ అంటున్నాను ఓకేనామా అండ్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్లో ఉంది తీటా ఆర్ ఒమేగా ఓకే సో ఇలా కూడా చెప్పొచ్చు అనమాట సో మనం ఇప్పుడు ఇంకొక పాయింట్ తీసుకున్నాం అనుకోండి అమ్మా లెట్ అస్ టేక్ దిస్ పాయింట్ ఈ పాయింట్ తీసుకుంటే మనము ఈ పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పాలి అంటే ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది డిస్టెన్స్ ఆర్ ఓకే అండ్ యాంగిల్ ఒమేగా ఓకే ఎంత యాంగిల్తో ఉంది అది సో ఆర్ ఎట్ యాంగిల్ ఒమేగా అని కూడా మనం రాయొచ్చు అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ జెడ్ అనేది ఏంటి అంటే కాంప్లెక్స్ డొమైన్ లో ఉంది ఈ జెడ్ అనే కాంప్లెక్స్ డొమైన్ కోఆర్డినేట్స్ నేను పొడవ ఫామ్ లో రాసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ జే ఒమేగా అవుతుంది ఓకేనండి ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ ఓకే ఆర్ అంటే ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ సో ఇక్కడ గమనించండి ఇక్కడ ఇప్పుడు జెడ్ అనేది ఇప్పుడు ఆర్ ఈ పవర్ జే ఒమేగా అయితే పవర్ కోఆర్డినేట్స్ లో రీప్లేస్ చేయాలి సో ఎక్స్ ఆఫ్ ఆర్ ఈ పవర్ జే ఒమేగా ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ జెడ్ అంటే ఇక్కడ ఏంటండి ఆర్ ఈ పవర్ జే ఒమేగా సో ఆర్ ఈ పవర్ జే ఒమేగా హోల్ పవర్ మైనస్ ఎన్ అంటే ఆర్ పవర్ మైనస్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఓకే ఈ మ్యాగ్నిట్యూడ్ ఆర్ అన్నది వాల్యూ ఒకవేళ వన్ అయింది అనుకోండి అమ్మా ఓకే వన్ అయింది అనుకోండి అమ్మా అంటే మీరు ఒకసారి గమనించండి మనం కోఆర్డినేట్స్ రాసుకుంటున్నప్పుడు ఇలాగా ఇలా మనం కోఆర్డినేట్స్ రాస్తున్నప్పుడు ఓకే ఇంత డిస్టెన్స్లో ఉంది మనం ఏది ఆర్ అంటున్నాము అమ్మా దీన్ని మనం ఆర్ అంటున్నాము అనమాట ఇప్పుడు ఇదేమంటున్నాము ఇక్కడ నేను యాంగిల్ అంటున్నాము రైట్ ఈ యాంగిల్ పెంచుకుంటూ పోయామనుకోండమ్మా ఆర్ ఏమవుతుంది ఆర్ మనకిలాగా స్ప్రెడ్ అవుతూ పోతుందన్నమాట ఓకేనండి ఆర్ మనకిలాగా స్ప్రెడ్ అవుతూ పోతుందన్నమాట సో ఇది మనకి ఆర్ వాల్యూ ఓకే సో ఈ ఆర్ యొక్క ప్రోగ్రెషన్ని మనం కనుక ఆర్ యొక్క ప్రోగ్రెషన్ని కనెక్ట్ చేస్తే ఇది ఒక సర్కిల్ లాగా వస్తుందండి అప్పుడు ఆర్ అన్నది ఏమవుతుంది రేడియస్ కూడా అవుతుంది సో ఇప్పుడు ఆర్ని మనం రేడియస్ అనుకుంటే ఆర్ యొక్క వాల్యూ వన్ అనుకుంటే వన్ పవర్ ఎనీథింగ్ వన్ సో ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఆర్ ఈ పవర్ జే ఒమేగా ఓకే ఈక్వల్ టు ఆర్ పవర్ మైనస్ ఎన్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది వన్ అప్పుడు ఏమైంది ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ అయిందమ్మా ఇప్పుడు ఇది రైట్ ఇప్పుడు మనకి ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ అయింది ఎప్పుడు ఆర్ వాల్యూ వన్ అయినప్పుడు అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇది ఎలా ఉంది ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా సో జెట్ ట్రాన్స్ఫార్మ్ వెన్ ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఓవర్ యూనిట్ సర్కిల్ ఓకే యూనిట్ సర్కిల్ మీన్స్ ఆర్ వాల్యూ వన్ అనమాట ఇట్ ఈస్ వన్ అనమాట సో యూనిట్ సర్కిల్ మీద ఎవాల్యుయేట్ చేస్తే జెట్ ట్రాన్స్ఫార్మ్ని ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సో దిస్ రిలేషన్షిప్ బిట్వీన్
J transform and Fourier transform. There is a relationship between J transform and Fourier transform, right? So, if we give into the x r equal to omega equal to summation minus equal to plus infinite x of n equal minus j omega n n. Ippudu r equal to 1 anapudu. R equal to 1 anapudu anamata. So, ippudu r equal to 1 anapudu anamata. Right? So, ippudu gamaninchandi. Ippudu gamaninchandi. ఈ ఫార్ములా ఇప్పుడు మనకి దేనికి వస్తుంది? జెడ్ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. ఎక్స్ ఆఫ్ ఆర్ ఈక్వల్ జె ఒమేగా ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్ మైనస్ జె ఒమేగా ఎన్, రైట్? అయితే ఇది దేని నుంచి వచ్చింది? మనకి దీని నుంచి వచ్చింది. ఓకేనమ్మా? ఎక్స్ ఆఫ్ జెడ్ దీని నుంచి మనకి ఇది వచ్చిందండి, రైట్? వెన్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఎవాల్యుయేట్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ, చూడండి ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉందండి. When x of z is evaluated over 0 to infinity, 0 నుంచి ఇంటి దాకా ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు ఇది ఏమంటారంటే x ప్లస్ ఆఫ్ z అంటారమ్మా. x ప్లస్ ఆఫ్ z అంటారండి దీని మీద, రైట్? అదే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాము, అదే ఇక్కడ మనము రిప్రజెంట్ చేసాము. ఓకే, అర్థమైందా అండి? సో ఇప్పుడు మనకి ఈ z ట్రాన్స్ఫార్మ్ ఏమైంది? దిస్ ఫార్ములా ఏమైంది మనకి ఇది అంటే టూ సైడెడ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అమ్మా. ఇది అంటే పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్, మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్, మైనస్ ఇన్ఫినైట్ టు జీరో, జీరో టు ఇన్ఫినైట్. ఓకే, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ కి మనము దీన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని టూ సైడెడ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటాము. అలా అదే కనుక ఇక్కడ జీరో టు ఇన్ఫినైట్ రాశాను అనుకోండి అమ్మా, అప్పుడు మనం దీని ఏమంటాము అంటే ఓన్లీ వన్ సైడెడ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటాము అనమాట, వన్ సైడెడ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటాము అనమాట. సో జీరో టు ఇన్ఫినైట్ రాస్తున్నాను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? పాజిటివ్ సీక్వెన్స్ రాస్తున్నాను, పాజిటివ్ సైడెడ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇక్కడ దీన్ని నేను ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అని పెట్టానండి. ఓకే, ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అని పెట్టానమ్మా. ఓకే, అంటే ఇప్పుడు దీని నుంచే ఇది వచ్చింది. ఓకే, ఈ దీని నుంచే, ఓకేనండి, నాకు దీని నుంచే వచ్చింది, రైట్? సో గమనించండి ఒక మాట ఇక్కడ, క్లాస్కి ముందుగా రండి రావు, మధ్యలో జాయిన్ అవుతున్నారు, చూసుకోండి ఒకసారి, రైట్? సో ఇప్పుడు చెప్తాను, మర్చిపోయాను, రైట్? సో ఇప్పుడు ఇది జీరో టు ఇన్ఫినిటీ పెట్టాను అనుకుంటామా, దీని మీనింగ్ ఏంటి అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ జీరో ఫర్ ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎన్, ఫర్ ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ అయిందనమాట. అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఇది కాజల్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి, కాజల్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. ఎక్స్ ఆఫ్ ఎన్ కాజల్ అయితే, వెన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ కాజల్ ద లిమిట్స్ ఆఫ్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ, వెన్ లిమిట్స్ ఆఫ్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ అనమాట. ఓకేనా? సో మరి కాజల్ సిగ్నల్ లిమిట్స్ ఆఫ్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ అయిపోతాయి అనమాట. ఓకేనా అండి? సో ఇప్పుడు ఆర్ఓసి తీసుకుందాం, మనం ఆర్ఓసి తీసుకుందాం ఇప్పుడు, రైట్? ఆర్ఓసి రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. వాట్ డూ మీన్ బై ఎ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్? What do you mean by region of convergence? Okay. అంటే ఏంటి? Region of convergence అంటే మీనింగ్ ఏంటంటేనండి, ఏ వాల్యూస్ ఆఫ్ జెడ్ కైతే, ఓకేనా, ఏ వాల్యూస్ ఆఫ్ జెడ్ కైతే, ఫర్ విచ్ వాల్యూస్ ఆఫ్ జెడ్, రైట్, ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అండ్ కన్వర్జెన్స్. ఓకే, కన్వర్జెన్స్ అంటే ఒక ఫైనైట్ వాల్యూ అటెన్ అవుతుంది అనమాట. అంటే రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటి అంటే ఆ రీజియన్లో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ద వాల్యూ ఈజ్ ఫైనైట్. ఓకే, మనం దాన్ని ఏమంటాము అంటే రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం అనమాట. అంటే ఏ రీజియన్లో ఉన్న వాల్యూస్కి అయితే, ఏ రీజియన్లో అయితే జెడ్ ట్రాన్స్ఫార్మ్ నాకు కన్వర్జ్ అవుతుందో, ఏ రీజియన్లో అయితే జెడ్ ట్రాన్స్ఫార్మ్ కన్వర్జ్ అవుతుందో మనం దాన్ని ఏమంటాము రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం అనమాట. కన్వర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ఫైనైట్ వాల్యూని అటైన్ అవ్వటం అనమాట, ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. సో నౌ ఇన్ దిస్ క్లాస్ వి విల్ ట్రై టు గెట్ ద రూల్స్ ఆఫ్ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇదో సీక్వెన్స్ ఉందండి, ఇదో సీక్వెన్స్ ఉందన్నమాట, రైట్? x of n equal to 1, 0, 3, minus 2, minus 1, 2. So, ఇది మనకి ఏంటి అంటే
పాజిటివ్ సీక్వెన్స్ అర్థమైపోతుంది. దిస్ ఈస్ ఎ పాజిటివ్ సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటిది, ఎక్స్ ఆఫ్ జీరో వన్, ఎక్స్ ఆఫ్ వన్ జీరో, ఎక్స్ ఆఫ్ టూ త్రీ, ఎక్స్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్, ఎక్స్ ఆఫ్ ఫైవ్ అనేది వాల్యూ టూ, రైట్. ఇప్పుడు దీనికి జెడ్ ట్రాన్స్ఫామ్ అప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్, ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్. ఈ కాజల్ సీక్వెన్స్ అమ్మా ఇది, ఇది కాజల్ సీక్వెన్స్ అవునా, ఎందుకని ఇక్కడ ఎరో మార్క్ పెట్టాను ఇక్కడ. సో ఇది మనకి ఎక్స్ ఆఫ్ జీరో అర్థం అనమాట. సో ఎన్ ఈక్వల్ టు జీరో టు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందమ్మా, జీరో వన్ టూ త్రీ ఫోర్, జీరో టు ఫోర్ ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్, జెడ్ పవర్ మైనస్ ఎన్, ఇది మనకి ఫార్ములా, రైట్. వెన్ ఎన్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఆఫ్ జీరో జెడ్ పవర్ మైనస్ జీరో, జెడ్ పవర్ జీరో జీరో, ఓకే, ఎక్స్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత, వన్. సో వన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జీరో, ఎక్స్ ఆఫ్ జీరో, ఓకేనండి, జెడ్ పవర్ మైనస్ ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత, వన్, వన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఆఫ్ జీరో, ఎక్స్ ఆఫ్ జీరో ప్లస్ వెన్ ఎన్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఆఫ్ వన్ జెడ్ పవర్ మైనస్ వన్, ఎక్స్ ఆఫ్ వన్ జెడ్ పవర్ మైనస్ వన్. వెన్ ఎన్ ఈక్వల్ టు టూ, ఎక్స్ ఆఫ్ టూ జెడ్ పవర్ మైనస్ టూ. వెన్ ఎన్ ఈక్వల్ టు త్రీ, ఎక్స్ ఆఫ్ త్రీ జెడ్ పవర్ మైనస్ త్రీ. వెన్ ఈక్వల్ టు ఫోర్, ఎక్స్ ఆఫ్ ఫోర్ జెడ్ పవర్ మైనస్ ఫోర్, రైట్. ఇలా మనం రాస్తున్నామండి ఎక్స్ ఆఫ్ జెడ్ డి. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్ ఆఫ్ జీరో ఎంత, వన్, ఎక్స్ ఆఫ్ వన్ జీరో, ఎక్స్ ఆఫ్ టూ త్రీ, ఎక్స్ ఆఫ్ త్రీ మైనస్ వన్, ఎక్స్ ఆఫ్ ఫోర్ టూ. అవి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్, సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు దీని కన్వర్జెన్స్ ఏమవుతుంది, దీనికి ఇప్పుడు ఈ వాల్యూకి కన్వర్జెన్స్ ఏం చెప్పాలి మనము అంటే, గమనించండి, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఇట్ మస్ట్ బి ఫైనైట్ వాల్యూ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు గమనించండి, దీని ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందమ్మా, దీని వాల్యూ ఏమవుతుంది ఇది, అంటే వన్ ప్లస్ త్రీ జెడ్ పవర్ మైనస్ టూ, అంటే త్రీ ఇంటూ జెడ్ పవర్ మైనస్ టూ అంటే వన్ బై జెడ్ స్క్వేర్. ఓకే, త్రీ బై జెడ్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ ప్లస్ మైనస్ పక్కన ఇక్కడ మైనస్ జెడ్ పవర్ మైనస్ త్రీ, అంటే వన్ బై జెడ్ క్యూబ్, వన్ బై జెడ్ క్యూబ్. ఓకే, ప్లస్ టూ జెడ్ పవర్ ఫోర్ అంటే టూ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఫోర్, అంటే వన్ బై జెడ్ పవర్ ఫోర్, టూ బై జెడ్ పవర్ ఫోర్ అయిందమ్మా. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ ఆఫ్ జెడ్ కన్వర్ట్ అవుతుంది అంటే, జెడ్ వాల్యూ వన్ తీసుకో, టూ తీసుకో, త్రీ తీసుకో, ఫోర్ తీసుకో, ఫైవ్ తీసుకో, సిక్స్ తీసుకో, ఎంత తీసుకో వాల్యూ, జెడ్ వాల్యూ, ఓకేనండి, నాకు ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది. జెడ్ ఒక ఇన్ఫినిట్ అయిపోతే ఇన్ఫినిటీ స్క్వేర్ ఇన్ఫినిటీ, త్రీ బై ఇన్ఫినిటీ అంటే ఎంత, జీరో మైనస్ వన్ బై ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ, వన్ బై ఇన్ఫినిటీ క్యూబ్ అంటే జీరో, వన్ బై ఇన్ఫినిటీ జీరో, మళ్ళీ టూ బై ఇన్ఫినిటీ జీరో జీరో, ఇది మొత్తం జీరో అయిపోతుంది, ప్లస్ వన్, ముందు ఇక్కడ వన్ ఉందమ్మా ఇక్కడ, రైట్, ప్లస్ వన్. సో వన్ వాల్యూ, నాకు ఆన్సర్ వన్ వచ్చింది అనమాట. సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ జెడ్ నాకు జెడ్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. బట్ జెడ్ ఈక్వల్ జీరో తీసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు జీరో, వన్ బై జీరో స్క్వేర్, జీరో స్క్వేర్ అంటే జీరో, వన్ బై జీరో అంటే ఇన్ఫినిటీ. సో వన్ ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, సో ఇన్ఫినిటీ ప్లస్ వన్ ఇన్ఫినిటీ వచ్చేసిందమ్మా. అంటే నాకు ఫైనైట్ వాల్యూ ఇక్కడ నాకు రాలేదు జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు, ఎక్కడ జెడ్ ఈక్వల్ జీరో అయినప్పుడు. కాబట్టి ఈ సీక్వెన్స్ నాకు టోటల్లీ కన్వర్జ్ అవుతుంది ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ జెడ్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు జీరో. జెడ్ ఈక్వల్ టు జీరో తప్ప ప్రతి వాల్యూ కూడా నాకు ఈ సీక్వెన్స్ అన్నది కన్వర్జ్ అవుతుందమ్మా. సో దిస్ ఇస్ ఇట్. సో ఒకటి గుర్తుంచుకోండి, ఫర్ ఏ రైట్ హ్యాండ్ సీక్వెన్స్, ఇది మన రైట్ హ్యాండ్ సీక్వెన్స్ అమ్మా ఇది, ఫర్ ఏ రైట్ హ్యాండ్ సీక్వెన్స్ గమనించండి, ఆర్ఓసి ఈజ్ ఎంటైర్ జెట్ ప్లేన్. ఓకే, మన జెట్ ప్లేన్ అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం ఇందాక, జెడ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ వేరియబుల్ అన్నానమ్మా, అంటే ఏ జేబి అని ఉంది కదా, రైట్, ఇది ఈ ప్లేన్ అనమాట, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ జేబి, రైట్. ఈ ప్లేన్ మొత్తం ఇప్పుడు జెట్ ప్లేనే అనమాట. సో నాకు ఆర్ఓసి ఏంటి వాల్యూ అంటే, ఆర్ఓసి ఈజ్ ఎంటైర్ జెట్ ప్లేన్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు జీరో. జెడ్ ఈక్వల్ టు జీరో దగ్గర తప్ప, ఇదిగోండి ఇక్కడ జెడ్ ఈక్వల్ జీరో తప్ప నాకు ఆర్ఓసి ఇంకా ఎక్కడుంది అంటే మొత్తం ఉంది అనమాట. సో టోటలీ ఇట్ ఈస్ మై ఆర్ఓసి, ఇది మన రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. సో ఫర్ ఎనీ పాజిటివ్ హ్యాండెడ్ సీక్వెన్స్, ఓకే, రైట్ హ్యాండ్ సీక్వెన్స్, ఆర్ఓసి ఎంటైర్ ప్లేన్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు జీరో, రైట్. సిమిలర్లీ
లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ చూద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ చూద్దాము. సో ఇక్కడ గమనించండి, మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, జీరో, వన్ ఇచ్చారమ్మ ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎర్ర మార్క్ పెట్టాము, అంటే ఇది ఎక్స్ ఆఫ్ జీరో, ఇది ఎక్స్ ఆఫ్ మైనస్ వన్, ఇది ఎక్స్ ఆఫ్ మైనస్ టూ, ఇది ఎక్స్ ఆఫ్ మైనస్ త్రీ, ఇది ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్ దీని వాల్యూస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి జెడ్ ట్రాన్స్ఫామ్ అప్లై చేద్దామండి. ఇప్పుడు మనం దీనికి జెడ్ ట్రాన్స్ఫామ్ అప్లై చేద్దామమ్మా. సో మనకి ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ సమ్మేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్. కానీ ఇది మనకి ఏంటిది, లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ కాబట్టి, లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు జీరో అనే మనకు ఉంటుంది లిమిట్. ఓకేనా? అయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందమ్మా వాల్యూ మనకి? సీ హియర్, ఇక్కడ మనకి జీరో నుంచి జీరో, మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్ దాకా ఉందమ్మా ఇక్కడ నాకు. సో ఇప్పుడు లిమిట్స్ ఏమవుతాయి ఇక్కడ నాకు? లిమిట్స్ అవుతాయి ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్, ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు జీరో అంటే నాకు లిమిట్స్ అవుతాయి ఇక్కడ. మైనస్ ఫోర్ టు జీరో అనే ఇక్కడ నా లిమిట్స్ అవుతాయి అన్నమాట. సో ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్, ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్, జెడ్ పవర్ ఫోర్. ఓకే, ఓకేనండి. ప్లస్ రైట్, చూడండి ఇక్కడ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు జీరో అన్న జీరో మైనస్ ఫోర్ అన్న ఒకటేనమ్మా. ఓకే, సో అది, సో వెన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్, ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్, జెడ్ పవర్ మైనస్ ఫోర్, జెడ్ పవర్ మైనస్ కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి రైట్, ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే మైనస్ త్రీ కాబట్టి వాల్యూ రైట్. తర్వాత వెన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ త్రీ, ఎక్స్ ఆఫ్ మైనస్ త్రీ, జెడ్ పవర్ త్రీ. ఎక్స్ ఆఫ్ మైనస్ త్రీ అంటే మైనస్ టూ, సో మైనస్ టూ జెడ్ క్యూబ్. వెన్ ఎన్ ఈక్వల్ టు, వెన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ టూ, ఎక్స్ ఆఫ్ మైనస్ టూ, ఎక్స్ ఆఫ్ మైనస్ టూ జెడ్ స్క్వేర్. ఎక్స్ ఆఫ్ మైనస్ టూ అంటే మైనస్ వన్, మైనస్ వన్ జెడ్ స్క్వేర్. వెన్ ఎన్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఆఫ్ మైనస్ వన్, జెడ్ పవర్ వన్. ఎక్స్ ఆఫ్ మైనస్ వన్ వాల్యూ అంత జీరో, జీరో ఎనిథింగ్ జీరో అయిపోయింది ఇక్కడ వదిలేండి దాన్ని రైట్. వెన్ ఎన్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఆఫ్ జీరో, జెడ్ పవర్ జీరో. జెడ్ పవర్ జీరో అంటే వన్, ఎక్స్ ఆఫ్ జీరో అంటే వన్. సో ఇది మనకి వచ్చిందమ్మ ఆన్సర్ రైట్. దిస్ ఇస్ అవర్ ఆన్సర్ నౌ. ఇప్పుడు గమనించండి ఇక్కడ మీనింగ్ ఏమవుతుంది, వన్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ టూ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ జెడ్ పవర్ మైనస్ ఫోర్. ఏ వాల్యూ ఆఫ్ జెడ్ కి నాకు వాల్యూ వస్తుంది? ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ జెడ్. ఓకే, జెడ్ ఈక్వల్ టు వన్ పెడితే వన్ మైనస్ వన్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ వన్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ వన్ పవర్ ఫోర్, తమ వాల్యూ వస్తుంది నాకు. వెళ్ళి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా రావాలేమండమ్మా, నాకు ఫైనట్ వాల్యూ రావాలన్నమాట, అంతే నాకు ఫైనట్ వాల్యూ రావాలన్నమాట రైట్. వెన్ జెడ్ ఈక్వల్ టు టూ పెట్టానంటే వన్ మైనస్ టూ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ టూ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ టూ పవర్ ఫోర్. సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ జెడ్ నాకు ఒక ఎక్సెప్టెడ్ వాల్యూ నాకు కన్వర్జ్ అవుతుంది అనమాట. బట్ ఎన్ జెడ్ ఈక్వల్ ఇన్ఫినిటీ ఏంటనుకోండి అమ్మా, వన్ మైనస్ ఇన్ఫినిటీ స్క్వేర్ ఇన్ఫినిటీ మైనస్ టూ ఇంటూ ఇన్ఫినిటీ క్యూబ్ ఇన్ఫినిటీ మైనస్ త్రీ ఇంటూ ఇన్ఫినిటీ పవర్ ఫోర్ ఇన్ఫినిటీ. ఓకేనండి? సో ఇప్పుడు నాకు వాల్యూ ఏమైపోయింది, ఇన్ఫినిటీ అయిపోయింది అనమాట రైట్. సో ఇప్పుడు నాకు వాట్ ఈస్ జెట్ ప్లాన్, వాట్ ఈస్ ఆర్ఓసి హియర్? ఆర్ఓసి హియర్ ఈజ్ ఎంటైర్ జెట్ ప్లేన్, ఎంటైర్ జెట్ ప్లేన్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ ఇన్ఫినిటీ, ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట రైట్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే, ఫర్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్, ఫర్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ రైట్, ఆర్ఓసి ఈజ్ ఎంటైర్ జెట్ ప్లేన్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకేనండి? ROC is entire jet plane except at z equal to infinity right. ఇప్పుడు మనం టూ సెట్ సీక్వెన్స్ చూద్దామండి. ఇప్పుడు మనము టూ సెట్ సీక్వెన్స్ చూద్దామమ్మ రైట్. టూ సెట్ సీక్వెన్స్ చూస్తే ఏమవుతుంది, టూ సెట్ సీక్వెన్స్ అంటే ఏంటి, టోటల్ లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ రైట్ హ్యాండ్ సీక్వెన్స్ కూడా ఉంటుందమ్మా. ఓకేనా? రైట్ హ్యాండ్ సీక్వెన్స్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ కూడా నాకు ఉంటుంది అనమాట రైట్. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడ వేరీ అవుతుంది, ఇది జీరో అనుకుంటే ఇది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్, ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్ దగ్గర నుంచి ఇది జీరో అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ దాకా మైనస్ ఫోర్ టు ఫోర్ వేరీ అవుతుందమ్మా. ఇక్కడ మనకి మైనస్ ఫోర్ టు ఫోర్ ఇక్కడ మనకి వేరీ అవుతుంది అనమాట, మైనస్ ఫోర్ టు ఫోర్ వేరీ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ ఓకే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టు ఫోర్, మైనస్ ఫోర్ టు ఫోర్ ఎక్స్ ఆఫ్ n జెడ్ పవర్ మైనస్ ఎన్ ఫార్ములా వేసుకున్నారు మీరు రైట్. సో ఇప్పుడు మీరు మైనస్ ఫోర్ నుంచి ఫోర్ దాకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చిందమ్మా మనకి, ఇది వచ్చిందమ్మా మనకి వాల్యూ రైట్, ఎక్స్ ఆఫ్ జెడ్ వాల్యూ ఇది వచ్చిందనమాట రైట్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్ ఇన్ జాట్ బాక్స్.
girls. At your role number to job box. Okay. So, ippudu manaki em avutundi? Chudandi. Total. Meeru em ayyalani pattandra? ఈ పాజిటివ్ సీక్వెన్స్ ఈ పాజిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే జెడ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర తప్ప ప్రతి వాల్యూకి ఇక్కడ ఇది ప్రతి వాల్యూకి కూడా ఇది కన్వర్ట్ అవుతుందమ్మా. అలాగే ఇక్కడ మీరు నెగిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ చూస్తే కనుక నెగిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ చూస్తే కనుక జెడ్ ఈక్వల్ టు జీరోకి తప్ప జెడ్ ఈక్వల్ టు జీరోకి తప్ప ప్రతి వాల్యూ కన్వర్ట్ అవుతుంది అనమాట. టోటల్ చెప్పినప్పుడు మనకి ఏంటి జెడ్ ఈక్వల్ టు జీరో Z equal to infinity tappa. Z equal to 0. Z equal to infinity tappa. Prati value ki koda nu. Prati value ki koda nu. Inga naku Z transform converge avutundi. So, ippu naku identi? Aa roju ikkada enti? Ante entire Z plane. Except at Z equal to 0. Z equal to infinity. Z equal to 0. Z equal to infinity dikkira tappa. ప్రతి వాల్యూ కూడా ఇంకా నాకు జెడ్ ట్రాన్స్ఫార్మ్ కన్వర్జ్ అవుతుంది. సో టోటల్ మై ఆర్ఓసి ఏంటి అంటే ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్సెప్ట్ జెడ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టోటల్ ప్లేస్ ఇస్ మై ఆర్ఓసి హియర్ ఇన్ జెడ్ ప్లేన్ రైట్. నౌ ఈ సీక్వెన్స్ మీరు జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టండి అమ్మా, ఆర్ఓసి చెప్పండి నాకు. ఓకే, యాజ్ వెల్ యాజ్ దిస్ సీక్వెన్స్, దీస్ టూ ఆర్ హోమ్ వర్క్ ఫర్ యూ. ఓకే చూడండి ఒకసారి, ఆన్సర్ కూడా పక్కనే ఉన్నాయిలే కానీ. అండ్ నౌ ఇది చూద్దామండి. Okay, we shall see this. Boys, write your roll number in chart box. ఇప్పుడు చెప్పిన మనం ఏంటి అంటే ఓన్లీ ఫర్ ఫైనైట్ సిరీస్ అన్నమాట. బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చార్ట్ బాక్స్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి అంటే ఫైనైట్ సిరీస్ అన్నమాట. వాట్ అబౌట్ ఇన్ఫైనైట్ సిరీస్? వాట్ అబౌట్ ఇన్ఫైనైట్ సిరీస్ హియర్? ఓకే, సో ఇన్ఫైనైట్ సిరీస్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ యూఎఫ్ అని చెప్పాడమ్మా, ఇక్కడ యూఎఫ్ అని చెప్పాడు కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ పాజిటివ్ సీక్వెన్స్. సో ఎన్ ఈక్వల్ జీరో ఇన్ఫినిటీ మనకి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట రైట్. సో ఎక్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఏ పవర్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ రైట్. ఇప్పుడు గమనించండి ఇక్కడ మీరు ఏ పవర్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ పవర్ ఎన్ కనుక కామన్ తీస్తే ఏ జెడ్ నోట్ వచ్చిందమ్మా. ఇప్పుడు మొత్తం ఇది ఎలా పొంది ఫంక్షన్? ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ సిరీస్ లో సమ్మేషన్ n ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంట్రా, వన్ బై వన్ మైనస్ ఏ ఫార్ములా మనకి, వన్ బై వన్ మైనస్ ఏ ఫార్ములా మనకి. ఓకేనమ్మా, వన్ బై వన్ మైనస్ ఏ. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం నేను టర్మ్ ఏ అనుకుంటే, ఈ మొత్తం టర్మ్ ఏ అనుకుంటే వన్ బై వన్ మైనస్ ఏజెడ్ ఇన్వర్స్ అనమాట, వన్ బై వన్ మైనస్ ఏజెడ్ ఇన్వర్స్ అనమాట ఇది ఫార్ములా మనకి రైట్. ఈ సమ్మేషన్ ఈ ఇన్ఫినిటీ సిరీస్ ఎప్పుడే అప్లికబుల్ అయ్యేది, జీరో టు ఇన్ఫినిటీ ఏ పవర్ ఎన్ ఉంటే వన్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూ ప్లస్ ఆన్ అలా వస్తే ఫార్ములా మనకి ఏంటి, వన్ బై వన్ మైనస్ ఏ. అంటే ఇక్కడ ఆర్ ఇస్తున్నాడు కాబట్టి వన్ బై వన్ మైనస్ ఆర్. ఇప్పుడు ఆర్ ఏమవ్వాలి అంటే ఆర్ మస్ట్ బి లెస్ దాన్ వన్, ఆర్ మస్ట్ బి లెస్ దాన్ వన్. ఓకే, సో ఇప్పుడు మన జెడ్ ఇన్వర్స్ పెడితే ఏమవుతుంది, వన్ బై వన్ మైనస్ ఏ జెడ్ ఇన్వర్స్. ఇక్కడ మొత్తం ఏ అనుకున్నాం కాబట్టి దీన్ని వన్ బై వన్ మైనస్ ఏ జెడ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఏ జెడ్ ఇన్వర్స్ మస్ట్ బి లెస్ దాన్ వన్. ఓకే, దేర్ ఫోర్ ఏ బై జెడ్ లెస్ దాన్ వన్, దేర్ ఫోర్ ఏ లెస్ దాన్ జెడ్, దట్ మీన్స్ జెడ్ గ్రేటర్ దాన్ ఏ ఇస్ మై ఆర్ఓసి. ఓకే, ఇక్కడ మోడ్ పెట్టుకోవాలి.